హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్నటువంటిది తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అన్నమాట. ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి తార్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి బిట్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది వరి పొలం, ఈ పచ్చగా ఉన్న కాడ నుంచి ఇటు సైడ్ అండి, రైట్ సైడ్ అన్నమాట. ఇట్లా ఫెన్సింగ్ కూడా ఉంది. ఈ తార్ రోడ్డు రెండు వైపులా ఉంటుందండి. ఇది తూర్పు వైపు తార్ రోడ్ అన్నమాట. అటు సైడ్ బ్యాక్ సైడ్ దక్షిణ వైపు కూడా తార్ రోడ్ అనేది ఉంటుంది. రెండు వైపుల తార్ రోడ్ అయితే ఉంటుంది. కారణం నుంచి ఇటు దక్షిణం వైపు రోడ్ అండి ఇది. ఈ పచ్చగా ఉన్నటువంటి ఈ మడి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా బారుగా కిందకి ఉంటుందండి, రైట్ సైడ్కి. ఇటు సైడు తూర్పు సైడ్ అన్నమాట రోడ్డు, ఇదేమో దక్షిణ వైపు. ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 3.5 ఎకరాలు అండి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్, నియర్ ఖమ్మంపాడు అండి. ఖమ్మంపాడుకి 6-7 కిలోమీటర్లు వస్తుంది. ఇటు తిరువురుకు వచ్చేసరికి 15 కిలోమీటర్ల లోపు వస్తుందండి. మొత్తం 3.5 ఎకరాలు కలిపి 8 మడులు అండి. 8 మడులు అయితే కట్టారు వీళ్ళు. దీనికి సపరేట్గా ఒక బోర్ అయితే ఉంది, సర్వీస్ కూడా ఉంది. ఊరికి జస్ట్ ఒక 0.5 కిలోమీటర్ ఉంటుందండి. ఎటువైపు వెళ్ళినా రెండు వైపు రెండు ఊర్లు ఉన్నాయి, కానీ ఒక 0.5 కిలోమీటర్ దూరంలో ఈ బిట్ అయితే ఉంటుంది. వాటర్ ఎనీ టైం పుష్కలం అన్నమాట. అలా అని చెప్పేసి వేరే వాళ్ళు వాటర్ ఉంది అంటూ రావు. మనం బోర్ వదులుకోవచ్చు, మన పక్కన చిన్న వాక్ కూడా ఉంది, మనకు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, చూసి చూడండి, అక్కడ బోర్ అయితే ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ బోర్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 26 లాక్స్ అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నగేష్పూర్, కొద్దిగా మాట్లాడుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి లోపలికైతే ఈ విధంగా వెళ్ళాలండి. ఇంతవరకు తార్ రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుంచి కొద్దిగా ఇట్లా పక్కకు ఉంటుంది. ఇక్కడ రోడ్ ఇక్కడ నుంచి అండి, ఇది రోడ్డు. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వస్తాం పొలానికి. ఆ పచ్చగా కనబడుతున్నంతవరకు పొలం అన్నమాట. మొత్తం 3.5 ఎకరాలు, ఎకరం కాస్ట్ వచ్చేసరికి 28 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. లైట్లు అంతా క్లియర్ అండి. రెండు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీనికి. పొలం అయితే మంచి పొలం అండి, ఎర్ర నేల, మంచి పంట అయితే వస్తుంది దీని నుంచి. ఎకరానికి 42-45 బస్తాల వరకు పండుతుందని చెప్పేసి రైతు అంటున్నారు. మంచి కండగల భూమి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ స్టార్టర్ పెట్టండి. ఇది వచ్చేసరికి బోర్ అనమాట, 2.5 అంగుళాల బోర్ అండి ఇది. వాటర్ అయితే ఫుల్ టైట్గా వస్తుంది, 2.5 అంగుళాలు.